డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఏదైనా రిలేషన్షిప్కి సంబంధించింది కానివ్వండి, లేదంటే ఒక మనిషి మీద ఇంకొక మనిషికి విశ్వాసం ఉండటం అనేది చాలా 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 ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు అనంటే, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, మనం మనిషి మీద చూపించేటువంటి ప్రేమ లేదా ఆ విశ్వాసం ఏదైతే ఉంటుందో, అది మనం పెట్స్ మీద చూపిస్తే మన మీద ఇంకా అది రిటర్న్ చూపిస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అది ఎందుకంటే ఇద్దరు హ్యూమన్ రిలేషన్లో మాత్రం ఖచ్చితంగా బ్రేక్ అవుతూ వస్తూ ఉంటుంది. దానివల్లే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు వెరీ రీసెంట్ ఐ థింక్ ఈ మంత్ 24th రిలేషన్షిప్ మాస్టరీ కూడా ప్రోగ్రామ్ పెడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఎలా ఉండాలండి విశ్వాసం అనేది? విశ్వాసం అనేది ఎలా ఉండాలి, ఏమి స్పాయిల్ చేస్తుంది? అవును, మీరు ఇందాక పెట్ అన్నారు కదా, రైట్? విశ్వాసం అనగానే మనకి యూజువల్గా గుర్తొచ్చే పెట్ డాగ్. డాగ్ రైట్, చాలా లాయల్గా, చాలా ట్రస్ట్ వర్దీగా. నేను ఇప్పుడు చెప్పే ఇన్సిడెంట్ ట్రూ ఇన్సిడెంట్ అండి, కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్. విశ్వాసం అంటే ఎంత గొప్పదో, ఏముంటే విశ్వాసం బిల్డ్ అవుతుంది, ఏమి ఉంటే బ్రేక్ అవుతుంది అని చెప్పటానికి ఈ ఇన్సిడెంట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇది జర్మనీ దేశంలో జరిగిన ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ ఎంత గొప్పదంటే, ఇప్పటికీ జర్మనీ మ్యూజియంస్లో, ఒక మ్యూజియంలో జర్మనీలో ఈ ఇన్సిడెంట్ గురించి, ఆ ఇన్సిడెంట్లో వ్యక్తుల గురించి ఇప్పటికీ వాళ్ళ పేర్లు ఫోటోగ్రాఫ్స్తో ఇన్సిడెంట్ మొత్తం రికార్డు చేసి మ్యూజియంలో పెట్టారు. అంత పవర్ఫుల్ ఇన్సిడెంట్ అండి. ఈవెన్ హిట్లర్, ఆ రోజుల్లో హిట్లర్ ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్నారు. ఏంటి సార్ అది ఇన్సిడెంట్? ఇన్సిడెంట్ ఏంటంటే, ఈ ఇన్సిడెంట్లో ముగ్గురు క్యారెక్టర్స్ అండి, ముగ్గురు, ఇద్దరు వ్యక్తులు, ఒక డాగ్. డాగ్ పేరు కొమోటో. కొమోటో, కొమోటో. ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒక ఆయన పేరు జువాన్, ఇంకొక అతని పేరు మార్కస్. మార్కస్, ఈ కొమోటో అనే డాగ్ మార్కస్ యొక్క పెట్ అండి, రైట్? ఈ జువాన్ అనే వ్యక్తి మార్కస్ దగ్గరికి వేట నేర్చుకోవడానికి వచ్చారు. ఆ రోజుల్లో, చాలా సంవత్సరాల క్రితం అండి ఇది, ఆ రోజుల్లో వాళ్ళ వృత్తి ఎలా ఉండేదంటే, వారానికి ఒకరోజు రెండు రోజులు అడవిలోకి వెళ్ళి ఏమన్నా జంతువును వేటాడి పట్టుకొచ్చి అది మార్కెట్లో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఇల్లు గడిచేది, రైట్? మార్కస్ వేటకెళ్తుండేవాడు, వస్తుండేవాడు, అవి మార్కెట్లో అమ్ముకునేవాడు, ఇల్లు గడుస్తుండేది. ఒకనొకరోజు ఈ జువాన్ అనే వ్యక్తి మార్కస్ దగ్గరకు వచ్చాడు. సార్, నాకు కూడా మీ ఇది నేర్పించండి, నేను మీకు తోడుగా ఉంటా. కొన్ని సంవత్సరాలు ఆ రిలేషన్షిప్ అంతే నడిచిందండి, మార్కస్ అండ్ జువాన్ రిలేషన్షిప్ కొన్ని సంవత్సరాలు, దగ్గర దగ్గర 9-10 సంవత్సరాలు నడిచింది. వాళ్ళు వారానికి ఒకటి రెండు సార్లు అడవికి వెళ్ళేది, వేటాడతారు, తెచ్చిన యానిమల్ ఏదైతే ఉంటుందో మార్కెట్లో అమ్ముతారు, ఇల్లు గడుస్తుంది. ఒకరోజు ఏమైందంటే, ఇద్దరు కలిసి, కొమోటో ఈ డాగ్తో పాటు ముగ్గురు కలిసి వేటకెళ్ళారు. సాయంత్రం అయిపోయింది, మార్కస్ ఇంటికి రాలా. మార్కస్ యొక్క భార్య ఇంట్లో వెయిట్ చేస్తుంది, ఇంతవరకు మార్కస్ రాలా, చీకటి పడుతుంది. యూజువల్గా సాయంత్రం కల్లా వచ్చేస్తారు పొద్దున పోతే. అయితే ఆ రోజు మార్కస్ ఇంటికి రాలా, జువాన్ ఒక్కడే వచ్చాడు. జువాన్ ఒక్కడొచ్చి ఆ యానిమల్, హంట్ చేసిన యానిమల్ ఏదైతే ఉందో అది ఇచ్చేసి నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే భార్య అడిగింది, నా భర్త ఏడి, మార్కస్ ఎక్కడున్నాడు? ఆయన అన్నాడు, తెలీదు, మధ్యలోనే వేరే వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళకి ఏదో గైడ్ చేయడానికని అడవిలోకి వెళ్ళిపోయాడు, మరి ఇంతవరకు వెనక్కి రాలా, వస్తాడులే, కంగారు పడకండి అని చెప్పి వెళ్ళిపోయాడు. రాత్రి గడిచింది, తెల్లవారింది, అయినా మార్కస్ ఇంటికి రాలా. తర్వాత ఈ కొమాటో అని ఈ డాగ్ ఇంటికి వచ్చింది. ఓకే, ఇంటికి వచ్చి మార్కస్ యొక్క భార్యని పట్టుకొని ఆ చీరను గుంజుతూ ఒక చోటుకి తీసుకోబోటానికి ప్రయత్నించింది. కానీ ఇంటికి నా భర్త రాలేదే అన్న బెంగతో ఆ డాగ్ ఏం చెప్పాలనుకుంటుందో మార్కస్ భార్య పట్టించుకోలేదు. అర్థం కాలేదు, అర్థం కాలేదు. తెల్లారి జువాన్ ఇంటికి వచ్చాడు. జువాన్ ఇంటికి రాగానే ఈ డాగ్, ఈ కొమాటో అనే డాగ్ జువాన్ మీద పడి కరిచింది, కొరికింది. భార్యకు అర్థం కావట్లా, జువాన్ ఎందుకు అటాక్ చేస్తుంది? ఎందుకంటే దగ్గర దగ్గర 9-10 సంవత్సరాల నుంచి ముగ్గురు కలిసే ఉన్నారండి. జువాన్ అన్నాడు, కుక్కకు పిచ్చెక్కింది, నన్ను కరుస్తుంది, అది దీన్ని తీసేద్దాం, చంపేద్దాం. మార్కస్ భార్య ఏంది, కాదు కాదు కాదు, కుక్కను చంపుదా అంటే నేను ఊరుకోను. సరే, మార్కస్ భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళేమో, అమ్మ మీ ఆయన వేటకెళ్తాడంటున్నారు కదా, అడవులు కదా, ఎక్కడో ఏదో అయ్యి ఉంటుంది, ఎక్కడ ఎదుగుతాం, అదంతా అయ్యేది కాదు, అది ఇది. ఈలోపు కుక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళింది డాగ్.
పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల ముందు ఈ జువాన్ని రక్కింది. పోలీసులకు డౌట్ వచ్చింది. 9-10 సంవత్సరాల నుంచి కలిసి ఉన్న వ్యక్తి మీద కుక్క ఎందుకు అటాక్ చేస్తుంది? అప్పుడు పోలీసు వాళ్ళు ఈ కుక్క చూపించిన దారిలో వెళ్ళారండి. దారిలో వెళ్తే ఒక లోయలో అడుగు ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు, అక్కడంతా చెత్తేసి ఉంటుంది, ఇద్దరు వ్యక్తులు ఒక డెడ్ బాడీన చెత్తలో పడేయటం పోలీసు వాళ్ళు చూశారు. అక్కడికి పోయి కుక్క ఒక రేంజ్లో అరిచింది. ఎంతో కష్టం మీద ఆ లోయలోకి దిగి ఆ బాడీని రిట్రీవ్ చేశారు. బాడీని రిట్రీవ్ చేస్తే ఆ బాడీ మార్కస్ది, ఈ డాగ్ యొక్క ఓనర్ది. ఎవరెవరు కలిసి వెళ్ళారు? మార్కస్, కొమోటో, జువాన్. జువాన్ మార్కస్ ఎలా చనిపోయాడు? ఇప్పుడు జువాన్ చంపేశాడు. అబ్సల్యూట్లీ. ఎప్పుడైతే ఇక జువాన్ని కుక్క మీద పడి అటాక్ చేస్తుందో, పోలీస్ వాళ్ళకి ఎప్పుడైతే డౌట్ వచ్చిందో, ఇప్పుడు బాడీ కూడా దొరికింది, జువాన్ని ఇంటరాగేట్ చేస్తే మార్కస్ని చంపిన వ్యక్తి జువానే అని తేలింది. 10 సంవత్సరాలు దగ్గర దగ్గర ఎవరి దగ్గరైతే వేట నేర్చుకున్నాడో, ఎవడి దగ్గరైతే జీవనోపాధి నేర్చుకున్నాడో, ఆ వ్యక్తిని విదిన్ మినిట్స్ ఇంకొకటి ఆలోచించకుండా జువాన్ చంపేశాడు. ట్రూ ఇన్సిడెంట్ అండి. ఇప్పటికీ జర్మనీ మ్యూజియంలో ఈ మార్కస్ గురించి, ఈ డాగ్ గురించి మొత్తం మ్యూజియంలో పెట్టారు. విశ్వాసం అంటే అదండి. అబ్సల్యూట్లీ. ఇలా 10 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారు కానీ చూడండి చివరికి. సింపుల్ రీజన్ అండి, ఆ రోజు జరిగిన వేటలో ఏ జంతువుని అయితే వేటాడారో అది అత్యంత వాల్యుబుల్ జంతువు అండి, దానికి ప్రైజ్ ఎక్కువ. రైట్? మార్కస్ అన్నాడు, ఈ జంతువు చాలా టేస్టీగా ఉంటుంది, ఇది నేను అమ్మను, నా భార్యకి ఇస్తా. జువాన్ అన్నాడు, కాదు కాదు, ఇది అమ్మితే డబ్బులు వస్తాయి, అమ్మాల్సిందే, ఇంకొక జంతువు వేటాడదాం, అది అమ్ముకుందాం, ఇది మనం తీసుకుందాం, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ ఈ విభేదం వల్ల జువాన్ మార్కస్ని చంపేశాడు. ఒక డాగ్ సాల్వ్ చేసిన మొట్టమొదటి క్రైమ్ స్టోరీ అండి ఇది, ఎన్నో 100 సంవత్సరాల క్రితం. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇందాక అన్నారే ఒక డాగ్కున్న విశ్వాసం మనిషికి ఎందుకు లేదు? అదే అండి ప్రాబ్లం. ఎందుకు లేదు అంటే రిలేషన్షిప్లో విశ్వాసం ఎందుకు ఉండదు? నంబర్ 1 డెడ్లియెస్ట్ రీజన్ ఈజ్ ఇండిపెండెన్స్ అండి. కశ్యప్, ఇండిపెండెన్స్ చాలా పవర్ఫుల్ వర్డ్ కదా. ఇండిపెండెంట్గా ఉండాలి రిలేషన్షిప్లో అనుకోవటమే ట్రస్ట్ని బ్రేక్ చేస్తున్న విశ్వాసాన్ని, ట్రస్ట్ని, రిలేషన్షిప్ని బ్రేక్ చేస్తుంది. ఒక రిలేషన్షిప్ నిలవాలి అంటే ఇండిపెండెంట్ కాదండి, ఇంటర్ డిపెండెన్స్. ఎగ్జాక్ట్లీ అండి. ఇది వాళ్ళ మొత్తం ఇండిపెండెంట్ ఎక్కువైపోయిన తర్వాత మనిషికి మనిషి మీద రెస్పెక్ట్ లేకపోవడం, ట్రస్ట్ క్రియేట్ అవ్వకపోవడం, అసలు రెస్పెక్ట్ లేదు, విశ్వాసం లేదు. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వరకు ఓకే అండి. ఒక రిలేషన్షిప్ లో ఇమోషనలీ మనం ఇంకొకళ్ళ మీద డిపెండెంట్ అవుతాం, అవ్వాలి కూడా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే నేను మైక్ మీద డిపెండ్ అయ్యానండి. అసలు ఇండిపెండెంట్గా ఎట్లుంటారు? మీరు నించోవడానికి భూమి మీద డిపెండ్ అవ్వాలి. యువర్ గెటింగ్ ఇట్? అవును. రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి. అవునండి, నిజంగా నించోవాలి అని అంటే భూమి మీద డిపెండ్ అవ్వాల్సిందే. అబ్సల్యూట్లీ అండి. నేను సైకాలజీ అది. ట్రూ. నేను ఇప్పుడు మీ మీద డిపెండ్ అయ్యా, మీరు నా మీద డిపెండ్ అయ్యారు, మనందరం అసలు ఆడియన్స్ మీద డిపెండ్ అయ్యా. తెలియకుండా ఎంతో ఇంటర్ డిపెండెన్స్ ఒక్కటే రిలేషన్షిప్ని బ్లెండ్ చేయగలుగుతుందని. ఎవరికైతే ఇంటర్ డిపెండెన్స్ ఉంటుందో ఆ రిలేషన్షిప్లో విశ్వాసం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఈ ఈగో అనేది మధ్యలో వచ్చేస్తుంది కదా, రైట్? నేనెందుకు నీ మాట వినాలి, నేనెందుకు కాంప్రమైజ్ అవ్వాలి. యూఆర్ గెటింగ్ మై పాయింట్? ఎగ్జాక్ట్లీ. ఇది ఇండిపెండెన్స్ మెంటాలిటీ ఉందా, నేను కాంప్రమైజ్ అవ్వను. ఇంటర్ డిపెండెన్స్ ఉందా, కాంప్రమైజ్ పదం చూడండి, ఏ కాంప్రమైజ్ అవ్వక్కర్లే, లెట్స్ కమ్ ప్రామిస్ దట్ వీ విల్ స్టే హ్యాపీ. నీకు నచ్చింది నేను మార్చుకుంటా, నాకు నచ్చింది మీరు మార్చుకోండి. ఇంటర్ డిపెండెన్స్, ఇది నా వీక్నెస్, మీరు నాకు సపోర్ట్ చేయండి, మీ వీక్నెస్ నేను సపోర్ట్ చేస్తా. ఇంటర్ డిపెండెన్స్, అప్పుడు విశ్వాసం అనేది ఇట్ విల్ బి వెరీ హై అండ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.